అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవాలయం వరదలకి ముంపు గురవడం వల్ల తాత్కాలికంగా మూసివేయబడింది. భద్రాచలం ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఈ వరదలు భారీగా వచ్చి ఇక్కడ చేరడంతో ఇక్కడ తాత్కాలికంగా అమ్మవారి దేవాలయం అయితే తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఆనకట్ట కట్టడం వల్ల ఈ ఆనకట్ట ఏదైతే కట్టడంలో బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ వల్ల ఈ ఆలయం పరిసర ప్రాంతాలు అలాగే ఆలయంలో ఉన్నటువంటి ఈ ఏదైతే దుకాణాలు అయితే ఉన్నాయో ఆ దుకాణాలు సైతం కూడా నీట ముడిగల కారణంగా ఆ దుకాణాల్లో ఉన్న వారందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క సామాన్లు కూడా వారు వేరే సురక్షిత ప్రాంతానికి వారు తరలివెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఆలయంలో ఏదైతే అమ్మవారు దర్శనాలు ఏదైతే ఉన్నాయో ఆలయంలో అమ్మవారి దర్శనాలు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే దీని మీద మరింత సమాచారం మనం ఇక్కడున్న ఈవో లక్ష్మీకుమార్ గారిని మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ వరదల ప్రభావం వల్ల ఆలయం తాత్కాలికంగా మూసివేయబడింది, దీని మీద మీరు చర్యలు ఏం తీసుకుంటున్నారు? అయితే ప్రస్తుతం ఈ గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఈ ఫ్లడ్ వాటర్ ఎక్కువగా వచ్చి అమ్మవారి ఆలయంలో చేరడం జరిగింది. ఈ కారణం చేత ఆల్రెడీ వాటర్ అమ్మవారి ఆలయంలో ప్రవేశించింది కాబట్టి ప్రస్తుతం దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. తిరిగి ఫ్లడ్ వాటర్ తగ్గిన తర్వాత దర్శనాలు పునఃప్రారంభించిన తర్వాత మీ ద్వారా తెలియజేస్తాం. అందువరకు కూడా భక్తులు ఎవరు కూడా ఇటు సైడ్కి గోదావరి ఒడ్లకు కానీ ఇటు పక్కకు కానీ రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే వరదలు ఇంకా పెరిగే అవకాశం ఉందా, అంటే మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇరిగేషన్ ఇంజనీర్స్ చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి వాటర్ లెవెల్ ఎక్కువగానే ఉంది. అయితే ఇది కొన్నాళ్ళపాటు కొనసాగొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాని ప్రకారం వరద వాటర్ తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనాలను పునఃప్రారంభించడం జరుగుతుంది. అంటే భక్తులు ఎవరు రాకుండా మీరు ఎక్కడైనా సరే హెచ్చరిక బోర్డులు కానీ ఏమైనా ఏర్పాటు చేశారా? ఆల్రెడీ ఏర్పాటు చేసామండి, ఏర్పాటు చేస్తున్నాం కూడా. మీ ముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, వరద తగ్గేదాకా కూడా ఇటు సైడ్ ఎవరు రావద్దని చెప్పేసి చెప్తాం. అంటే ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న షాపులు కూడా మీరు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారా? ఆల్రెడీ ఆలయ పరిసర ప్రాంతాల్లో షాపులు ఏమి లేవండి. మా ఆలయం అలాగే మాకు సంబంధించినవన్నీ కూడా తరలించడం జరిగింది బయటికి. ప్రస్తుతం తగ్గేదాకా కూడా ఎవరు రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.